దేవుని సన్నిధిలో మనం పవిత్రంగా బ్రతకాలి అంటే, ఆయనకు మహిమకరంగా జీవించాలంటే వాక్యం ఎక్కడ ఉండాలట? మన హృదయాల్లో ఉండాలి. చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా వాక్యాన్ని ప్రతి చోట ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. రాత్రులు కొంతమంది పడుకునేటప్పుడు బైబిల్ని తలగడ క్రింద పెట్టుకుంటారు. చాలా మంది కొంచెం పిల్లో హైట్ పెరుగుద్దనే ఆలోచన. వాక్యం తలగడ కింద కాదమ్మా, తల క్రింద కాదు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? తల లోపల ఉండాల దేవుని వాక్యాన్ని. కొంతమంది పాస్టర్ గారు గుండె దాడి వచ్చేస్తుందండి ఏం చేయమంటారండి అని బైబిల్ తీసుకెళ్లి గుండె మీద పెట్టేసుకుని పడుకుంటారు కొంతమంది. వాక్యం ఉండాల్సింది కేవలం మన గుండె మీద కాదు, ఎక్కడ ఉండాలా? గుండె లోపల ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. అమెరికాలో ఒకసారి ఒక ర్యాంచ్ ఒకటి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే చాలా పెద్ద ర్యాంచ్. కొంతమందికి ర్యాంచ్లు ఉంటాయి, ఎక్కువగా ఒక 100, 200, 300 ఎకరాలు తోటలు ఆ భూభాగాన్ని కలిగి ఉంటారు. అయితే ఒకసారి ఆ ర్యాంచ్లోనికి ఒక డాక్టర్ గారు మరియు